రెండవది కన్నడ భాషను తెలుసుకున్నటువంటి మన భరోసా నమ్మకం. ఆ నమ్మకాన్ని ఉంచి చేయకుండా ఈ సినిమా కూడా నాలుగు పాటలు బాగా రాశాను అనుకుంటున్నాను. నడుపుస్తుడు గారు అద్భుతమైన మ్యూజిక్, సినిమా తగ్గట్టుగా చాప్టర్ వన్ కింద చాప్టర్లో చాలా ఇమోషనల్గా చాలా అర్థవంతంగా గ్రిప్పింగ్ అని మనుషులు క్యాప్టివేటింగ్గా ఉంటుందని నాకు అనిపించిన ఫస్ట్ పార్ట్ చూసి, అలాగే అమ్మ పాట కూడా ఇంకొక రెండు బాగుంది. సరే సాయి తరఫున, సాయి కొరపాటి గారి తరఫున కేజీఎఫ్ టీమ్కి థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. కేజీఎఫ్ గురించి మాట్లాడాలంటే ముందు అసలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ గురించి మాట్లాడాలి. మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ సుఖసాయంత్రం. ఏం చెప్పాలి, ఫ్యామిలీ ఎమోషన్ అయిపోయింది. అమ్మని ఇష్టపడిన వాడు లేదు, గౌరవించిన వాడు లేదు, అమ్మ అని ఒక ఎమోషన్. అలాగే ప్రతి మంచి జీవితంలో కోరుకున్న ఎదుగుదల ఒక పాయింట్, గ్రోత్, ఎనర్జీ గా సిగ్గుపట్టుదల. వీటిని సమాహారంగా ఒక సబ్జెక్ట్ చేస్తే యూనివర్సిటీ దానికి పెద్ద నిదర్శనమే కేజీఎఫ్. అలాగే ఒక దర్శకుడు యొక్క సంకల్ప బలానికి, విజయానికి ఒక టీం వర్క్ తోడ్పాటు ఎంత గొప్ప విజయం సాధిస్తుంది మనం కేజీఎఫ్ చెప్పాలని చెప్పింది. ఆ కాలంలో మనం కేజీఎఫ్ యొక్క న్యూసెస్ మళ్ళీ చూస్తున్నాం మనం దానికి.